నమస్కారం, వెల్కమ్ టు శ్రీరామ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక వేమన పద్యాన్ని నేర్చుకుందాం. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. పిరికి వాని మదిని బింకమీలాగురా, పిరికి వాని మదిని బింకమీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు అనేది మనకు చూడడానికి చాలా అందంగా, నిండుగా, గంభీరంగా కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ మేడి పండును కనుక మనం ఒక్కసారి అలా ఒలిచి చూసినట్లయితే దానిలో అన్నీ కూడా పురుగులే కనిపిస్తాయి. అదే విధముగా పిరికివాడు, వాడి మనసులో చాలా భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని వాడు కప్పిపుచ్చుకొని బయటికి గంభీరంగా కనబడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. శరీర పుష్టి నైవేద్య నష్టి అన్నట్లుగా శరీరం చూడడానికి చాలా బలంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరైనా శత్రువుని ఎదిరించడానికి నిలబడి ధైర్యంగా పోరాడమని గనక చెప్తే వెంటనే అక్కడి నుండి పారిపోతాడు. లోపల మాత్రం ఎంతో పిరికితనం కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. ఈ విధంగా వేమన గారు ఒక పిరికివాడి గుణాన్ని చెప్పడానికి మేడి పండును పొలికగా తీసుకొని మనకి అర్థమయ్యేలాగా తెలియజేయడం జరిగింది. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ.